హైదరాబాద్ లో విమానం దిగితే శాంతి భద్రతలు బాగుంటాయి, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారంటే ఎవడన్నా వస్తాడు, కానీ విమానం దిగుడు దిగుడే కత్తులు పట్టుకొని ఊరేగింపులు తీస్తారు, బాంబులు వేసుకుంటారు, కర్ఫ్యూలు పెడతారు. అంటే పరిశ్రమలు వస్తాయా, పెట్టుబడులు వస్తాయా, ఉద్యోగాలు వస్తాయా, ఏం జరుగుతుంది? దేశ రాజధానిలో దేవుని పేరు మీద జరిగే ఊరేగింపులలో కత్తులు పట్టుకొని ఊరేగింపులా, తుపాకులు పట్టుకొని ఊరేగింపులా? ఈ భారతదేశమైనా మనకు కావాల్సింది, దీనికోసమైనా మహాత్ముడు కలలుగన్నది, ఇదేనా ప్రజలు కోరుకునేది? ఈ కత్తుల కోలాటాలు ఇవన్నీ ఎవరికి కావాలా? దేనికోసం? కావాల్సింది ప్రాజెక్టుల నీళ్లు, కావాల్సింది కరెంటు, కావాల్సింది మంచినీళ్లు, బతుకుదెరువు తొవ్వలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. వాటన్నిటినీ పక్కకు పెట్టేసి కత్తులు పట్టుకొని పొడుచుకొని సాగుండ్రి, మతం పేరు మీద, కులం పేరు మీద విద్వేషాలు పెట్టండి, ఇదేం దిక్కుమాలిన దౌర్భాగ్యం అండి. ఈ దేశం ఇట్లే నాశనం కావన్నా లేదు, టీఆర్ఎస్ గా మనం కూడా ఒక పాత్ర పోషించాలి, మన శక్తిని ప్రదర్శించి అగ్రగతిలో పోయేటువంటి దుర్మార్గాన్ని నిలువరించి దేశానికి ఒక మంచి మార్గం చూపెట్టాలన్నా ఏం జరగాలి? ఇది మన ముందున్న ప్రశ్న. దయచేసి నేను మీ అందరినీ కోరేది, ఈ దౌర్భాగ్య పరిస్థితి దేశానికి మంచిది కాదు. వీళ్ళు ఎవరు సేఫ్గా ఉండరు, ఏది జరగదు, ఏం గలీజు రాజకీయాలండి దేశంలో. ఎటువంటి పరిణామాలు చూసినామండి ఈ దేశంలో? అనేక సందర్భాల్లో అనేక మంది మహానాయకులు వచ్చినారు, మంచి మంచి సందేశాలు కూడా ఇచ్చినారు. ఇలా గవర్నర్ల వ్యవస్థ, మహారాష్ట్ర గవర్నర్కు మహారాష్ట్ర కేబినెట్, 12 మంది ఎమ్మెల్సీల కోసం కేబినెట్ తీర్మానం చేసి పంపిస్తే ఒక సంవత్సరం అయితే ఆయన దగ్గరనే పెట్టుకొని కూర్చున్నాడు ఫైల్. తమిళనాడు శాసనసభ బిల్లు పాస్ చేసి పంపిస్తే తమిళనాడు గవర్నర్ ఒక పిడదోరుని, వింత ధోరణి. బెంగాల్ల పంచాయతీ, మహారాష్ట్రల పంచాయతీ, తమిళనాడుల పంచాయతీ, కేరళల పంచాయతీ, ఇదా పెద్దల పూజలు? స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినారు, నిష్కల్మషమైన మనసుతో వచ్చి ప్రజలకు నా వల్ల రెండు మంచి పనులు కావాలని పార్టీ పెట్టినారు. ఆ రోజు యువకులకు మేము అందరం వల్ల పనిచేసినాం, ఎటువంటి కొరకర కిరికిరి లేకుండా అద్భుతంగా 200 మంది ఎమ్మెల్యేలతో నేను అధికారంలోకి వచ్చినాడు, చెప్పిన పని ఆచరిస్తూ ఉన్నాడు, ముందుకు పోతూ ఉన్నాడు. ఇదే దుర్మార్గమైన గవర్నర్ల వ్యవస్థను వినియోగించి స్వచ్ఛమైన పరిపాలన చేస్తున్న ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి తొలగించినారు, చాలా కుటిలంగా, దుర్మార్గంగా. ఏం జరిగింది? మనందరం కూడా చూసినాం కళ్ళారా, నేను చెప్పేది ఎక్కడో భారతం రామాయణం కథ కాదు, ఇదే రాష్ట్రంలో, ఇదే హైదరాబాద్లో జరిగిన చరిత్ర. ఏం జరిగింది? ఆనాడు ఉన్నటువంటి మా అంత సిపాయి లేరనుకుని భావించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇదే తెలుగు రాష్ట్రాల ప్రజలు మెడలు వంచి మళ్ళా ఎన్టీ రామారావు రీఇన్స్టేట్ చేసేదాకా కొట్లాడినారు. బుద్ధి తెచ్చుకొని మీకు సిగ్గు లేదా అని చెప్పి తిరిగి ఎన్టీ రామారావు గారిని అదే సింహాసనం మీద, ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోబెట్టేదాకా కొట్లాడి సాధించినారు. జరిగిన చరిత్రనే కదా, బుద్ధి జ్ఞానం రావద్దా? ప్రజాసమ్యంలో పరిణతి అంటే ఎట్లా ఉండాలి? ఎన్టీ రామారావు గారితో దుర్మార్గంగా వివరించిన ఆ గవర్నర్ అవమానపడిక నుంచి వెళ్ళిపోయినాడు, తొలగించబడ్డాడు. దాని నుంచి పాఠం నేర్చుకోవాలి కదా దేశం, గుణపాఠం నేర్చుకోవాలి కదా, దాని మీద పరిణతి రావాలి కదా, దానికి ఉల్టా అయ్యేలా ఏం జరుగుతూ ఉంది? చాలా వక్ర మార్గంగా జరిగే ఊరేగింపులలో కత్తులు పట్టుకొని ఊరేగింపులా, తుపాకులు పట్టుకొని ఊరేగింపులా? ఈ భారతదేశమైనా మనకు కావాల్సింది, దీనికోసమైనా మహాత్ముడు కలలుగన్నది, ఇదేనా ప్రజలు కోరుకునేది? ఈ కత్తుల కోలాటాలు ఇవన్నీ ఎవరికి కావాలా? దేనికోసం? కావాల్సింది ప్రాజెక్టుల నీళ్లు, కావాల్సింది కరెంటు, కావాల్సింది మంచినీళ్లు, బతుకుదెరువు తొవ్వలు,
ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు వాటన్నిటిని పక్కకు పెట్టేసి కత్తులు పట్టుకొని పొడుచుకొని సాగుండ్రి మతం పేరు మీద కులం పేరు మీద విద్వేషాలు పెట్టండి ఇదేం దిక్కుమాలని దౌర్భాగ్యం అండి ఈ దేశం ఇట్లే నాశనం కావన్నా లేదు టిఆర్ఎస్ గా మనం కూడా ఒక పాత్ర పోషించాలన్నా మన శక్తిని ప్రదర్శించి అక్రగతిలో పోయేటువంటి దుర్మార్గాన్ని నిలువరించి దేశానికి ఒక మంచి మార్గం చూపెట్టాలనా ఏం జరగాలి ఇది మన ముందున్న ప్రశ్న దయచేసి నేను మీ అందరినీ కోరేది ఈ దౌర్భాగ్య పరిస్థితి దేశానికి మంచిది కాదు ఈ లెవెల్ సేఫ్గా ఉండరు ఏది జరగదు ఏం గలీజు రాజకీయాలండి దేశంలో ఎటువంటి ఎటువంటి పరిణామాలు చూసినామండి ఈ దేశంలో అనేక సందర్భాలు అనేక మంది మహానాయకులు వచ్చినారు మంచి మంచి సందేశాలు కూడా ఇచ్చినారు ఇలా గవర్నర్ల వ్యవస్థ మహారాష్ట్ర గవర్నర్కు మహారాష్ట్ర క్యాబినెట్ 12 మంది ఎమ్మెల్సీల కోసం క్యాబినెట్ తీర్మానం చేసి పంపిస్తే ఒక సంవత్సరం అయితే ఆయన దగ్గరనే పెట్టుకొని కూర్చున్నాడు ఫైల్ తమిళనాడు శాసనసభ బిల్లు పాస్ చేసి పంపిస్తే తమిళనాడు గవర్నర్ ఒక పిడదోరుని వింత దోరుడు బెంగాల్ల పంచాయతీ మహారాష్ట్రల పంచాయతీ తమిళనాడుల పంచాయతీ కేరళల పంచాయతీ ఇదా పెద్దల పూజలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినారు నిష్కల్మషమైన మనసుతో వచ్చి ప్రజలకు నా వల్ల రెండు మంచి పనులు కావాలని పార్టీ పెట్టినారు ఆ రోజు యువకులకు మేము అందరం వల్ల పనిచేసినాం ఎటువంటి కొరకర కిరికిరి లేకుండా అద్భుతంగా 200 మంది ఎమ్మెల్యేలతో నేను అధికారంలోకి వచ్చినాడు చెప్పిన పని ఆచరిస్తూ ఉన్నాడు ముందుకు పోతా ఉన్నాడు ఇదే దుర్మార్గమైన గవర్నర్ల వ్యవస్థను వినియోగించి స్వచ్ఛమైన పరిపాలన చేస్తున్న ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి తొలగించినారు చాలా కుటిలంగా దుర్మార్గంగా ఏం జరిగింది మనందరం కూడా చూసినాం కళ్ళారు నేను చెప్పేది ఎక్కడనో భారతం రామాయణం కథ కాదు ఇదే రాష్ట్రంలో ఇదే హైదరాబాద్లో జరిగిన చరిత్ర ఏం జరిగింది ఆనాడు ఉన్నటువంటి మా అంత సిపాయి లేరనుకొని భావించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇదే తెలుగు రాష్ట్రాల ప్రజలు మెడలు వంచి మళ్ళా ఎన్టీ రామారావు రీఇన్స్టేట్ చేసేదాకా కొట్లాడినారు బుద్ధి తెచ్చుకొని మీకు సిగ్గు లేదా అని చెప్పి తిరిగి ఎన్టీ రామారావు గారిని అదే సింహాసనం మీద ముఖ్యమంత్రి కుర్చీ మీద కూసోబెట్టేదాకా కొట్లాడి సాధించినారు జరిగిన చరిత్రనే కదా బుద్ధి జ్ఞానం రావద్దా ప్రజాస్వామ్యంలో పరిణతి అంటే ఎట్లా ఉండాలి ఎన్టీ రామారావు గారితో దుర్మార్గంగా వ్యవహరించిన ఆ గవర్నర్ అవమాన పడిక నుంచి వెళ్ళిపోయినాడు తొలగించబడ్డాడు దాని నుంచి పాఠం నేర్చుకోవాలి కదా దేశం గుణపాఠం నేర్చుకోవాలి కదా దాని మీద పరిణతి రావాలి కదా దానికి ఉల్టా అయ్యేలా ఏం జరుగుతూ ఉంది చాలా వక్ర మార్గంగా రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజల కోసం రాజ్యాంగమా లేకపోతే దానికి ఉల్టానా ఏం జరుగుతుంది అసలు దేశంలో రాజ్యాంగ సంస్థల గత ఏమైతా ఉంది రాజ్యాంగ ప్రతిపత్తి ఏమైతా ఉంది రాజ్యాంగ రక్షణలు ఏమైతా ఉన్నాయి ఒక మృగాలలాగా దేశ రాజధానిలోనే కత్తులు పట్టుకొని తుపాకులు పట్టుకొని పట్టబగలు నిర్ద్వంద్వంగా తుపాకులు పట్టుకునే పరిస్థితి ఇది రాజ్యాంగమేనా ఇది భారత రాజ్యాంగ స్ఫూర్త అందుకే నేను కోరుతున్నదల్లా ఈ దేశం సరి అయిన పద్ధతుల్లో ముందుకు పోవాలంటే రాజ్యాంగం ఉన్నదిన్నట్టుగా అమలు కావాలంటే అంబేద్కర్ గారు కలలుగన్న రాజ్యాంగ స్ఫూర్తి నిజం కావాలంటే అవసరమైనటువంటి మౌలికమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకొని అద్భుతమైన ప్రత్యామ్నాయ ఎజెండాతోని ప్రజల ఎజెండాతోని కొత్త రాజకీయ శక్తి ఈ దేశంలో ఆవిర్భవించాలి తప్పకుండా ఆవిర్భవించాలి సందర్భానుసారం స్పందించే గుణం భారతదేశం యొక్క లక్షణం ఎస్ ఇండియా రియాక్ట్స్ ఇండియా
బుద్ధుగాళ్ళ దేశం కాదు, ఇండియా బుద్ధిజీవుల దేశం. బుద్ధుగాళ్ళ దేశం కాదు ఇది, బుద్ధిజీవుల దేశం. ఎస్ ఇండియా రియాక్ట్స్. తప్పకుండా వస్తాయి శక్తులు, మనం నిరాశపడవలసిన అవసరం లేదు. తెలంగాణ కోసం అవసరమైన నాడు టీఆర్ఎస్ రూపంలో రాలే పెద్ద శక్తి, గాలి దుమారం లేపలే తెలంగాణ సాధించకరాలే. అట్లనే దేశానికి అవసరమైన నాడు కూడా దేశంలో భూకంపం పుట్టించి తుఫాను సృష్టించి ఈ దుర్మార్గాన్ని అంత తరిమేసే రోజులు దగ్గరలోనే ఉంటాయి. తప్పకుండా సముజ్వలంగా తెలంగాణ కూడా, తెలంగాణ పార్టీ కూడా దానిలో ఉజ్వలమైన పాత్ర పోషిస్తుందని మనవి చేస్తూ